మనం చూసాం ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎవరైనా కూడా వాళ్ళు అంత స్థాయిలో ఉన్నా ఈరోజు అవన్నీ వదులుకొని అవి ఇచ్చిన ప్రజలకి సేవ చేయాలని ప్రజల్లో ఉంటూ ప్రజల భరోసాని పొంది వాళ్ళు సీఎంలు అయ్యారు. కానీ ఈ కుటుంబంలో ఎవరు ఎందుకు కాలేదంటే వీళ్ళని ఆ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకి కనీసం ఇప్పటి వరకు ఏ చిన్న సహాయాన్ని కూడా సొంత జిల్లాలో కూడా చేయలేదు. కాబట్టి అన్నదమ్ములు ముగ్గురిని సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో ఓడించారంట. రోజా, భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్ లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ జీవిస్తున్నారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టుకొట్టుకుపోయారు. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసుకో. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడు, నేను లెక్క చేయను, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఉంటే ఒక కారణం. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు, అది రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకో.